మిత్రులారా, ఈరోజు అచ్చంపేటలో 8 రోజుల క్రితం బయలుదేరిన రాజీవ్ రైతు భరోసా యాత్ర కల్వకుర్తి ముఖద్వారమైన కడతాల్లో అఖండమైన స్వాగతం పలికి ఆశీర్వదించడానికి విచ్చేసిన మిత్రులకు రైతులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మిత్రులారా, ఈ కడతాల్ గ్రామంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై రాజకీయాలల్లో గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగినా అంటే ఈ కడతాల్ గ్రామ యువకులు, ఈ కడతాల్ యొక్క ప్రజల ఆశీర్వాదం నాకు వెన్నంటి ఉండడంతో ఈ రోజు నేను ఈ స్థాయికి ఎదగడం జరిగింది. ఇవాళ ఇక్కడికి మండల పార్టీ అధ్యక్షులు నరసింహ, జిల్లా పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, తలకొండపల్లి జడిపిడిసి ఉప్పల వెంకటేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, బుగ్గన్న గౌడ్ మాజీ ఎంపీపీ గారు, అన్నిటికంటే ముఖ్యంగా మిత్రుడు రేవంత్ మిత్రమండలి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ గారు, ఇంకా చాలా మంది మిత్రులు కష్టపడి ఈ యాత్రలో నిద్రపోకుండా నాకంటే ఎక్కువ కష్టపడి ఈ రాజీవ్ రైతు భరోసా యాత్ర ద్వారా ఈ తెలంగాణ రైతాంగానికి అండగా నిలబడడానికి మనం ముందుకెళ్తుంటే మనల్ని ఆశీర్వదించి మనకు అండగా నిలబడి మనం ఇక్కడ పడుతున్న కష్టాన్ని ఢిల్లీకి చెప్పడానికి నా మిత్రుడు, నా క్లాస్మేట్, కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ్ కుమార్ గారు, అదే విధంగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ గారు, చాలా మంది, నరేష్ శెట్టర్ గారు, చాలా మంది ఈరోజు మనల్ని ఆశీర్వదించడానికి, మనకు అండగా ఉండి రైతుల వెంబడి నడవడానికి ఇక్కడికి అందరు విచ్చేసి. మిత్రులారా, ఇంతమంది ఇక్కడికి వచ్చిందంటే ఇప్పుడేదో ఎన్నికలు ఉన్నాయను, కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించమను, మల్లు రవి గారిని నాగర్ కర్నూలు ఎంపీగా గెలిపించమను, లేదా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవి ఇయ్యమని మేము అడగనికి రాలే. ఇవాళ మేము వచ్చినామంటే రైతులు కష్టాలలో ఉన్నారు, రైతులు నష్టాలలో ఉన్నారు, రైతులు దుఃఖంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు తమ చెమటను రక్తాన్ని, తమ రక్తాన్ని చెమటగా మార్చి 4 నెలలు కష్టపడి పండించిన పంట గిట్టుబాటు ధర రాక, సన్న ఒడ్లు ఎవరికి అమ్ముకోవాలనో తెలియక, కందులకు ధర రాక, జొన్నలు కొనేటోడు లేక, ధరని పేరు మీద రైతుల భూములంతా గందరగోళ పరిచి ఈరోజు తండ్రి పోతే, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు వారసత్వంగా వాళ్ళకు మొటేషన్ చేయమంటే కూడా ఎకరాకు 2,500 రూపాయలు వసూలు చేస్తూ కుప్పగండ్ల లాంటి గ్రామంలో 1,800 ఎకరాల అసైన్మెంట్ భూమి 8 తండాలల్లో ఉండే లంబాడీలకు ఈరోజు హక్కు ఇవ్వకుండా టిఆర్ఎస్ నాయకులు ఆ భూములు కబ్జాలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇంత ముందుడే మన మండల పార్టీ అధ్యక్షుడు నరసింహ చెప్తున్నాడు, సార్ పక్కనే చల్లపల్లి ఉంటుంది, నీకు తెలుసు కదా, స్థానిక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి డబల్ బెడ్రూమ్ ఇళ్లకు టెంకాయలు కొట్టిరు, శిలా పలకం వేసిండు, ఎక్కడేసిన గొంగళి అక్కడనే ఉన్నది, ఒక్కరి కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదని చెప్తున్నాడు. ఇంకా ఈ పక్క నుంచి మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు, సార్ ఫార్మాసిటీ ముసుగులో కోట్ల రూపాయల విలువైన భూములను కడతాలు శివారు, కందుకూరు శివారు, యాచారం శివారులో వేలాది ఎకరాల రైతు భూములను కొనుక్కొని రైతుల రక్తం దాగి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలకు భూములు అమ్ముకుంటున్నది. మీరు ఈ రైతుల పక్షాన
ఫార్మసిటీ పేరుతో కలుషితమైన ప్రాజెక్టులను ఇక్కడికి తీసుకొచ్చి ప్రజల జీవితాలను విషమించి భూమిలో ఉన్న నీళ్లను విషంగా మార్చి ఇక్కడ అన్నం వండుకుంటే తినలేని పరిస్థితులు కల్పిస్తున్నారు. ఈ ప్రాంతం వాళ్ళు ఒకప్పుడు ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉండేది, అక్కడ సిరీస్ ఫ్యాక్టరీ ఉండే, ఆ కెమికల్ ఫ్యాక్టరీతోని ఎవరైనా బోరేస్తే నీళ్లు పచ్చగొట్టి వచ్చేది. అన్నం వండుకుంటే పసుపు కలిపి పేరంటానికి వండుకున్నట్టు అన్నం పచ్చగా అయ్యేది. అట్లాంటి ఇండస్ట్రీస్ అన్నిటినీ, మెదక్ జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీలను అన్నిటినీ ఈ ప్రాంతానికి తరలించి ఈ కర్తాల్ కల్వకుర్తి శివారును పూర్తిగా విషమయంగా ఇక్కడి నీళ్లను విష జలాలుగా మార్చే కుట్ర జరుగుతుంది. వాళ్ళ తరఫున కొట్లాడాలని చెప్పి రైతులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో 3 నల్ల చట్టాలు రైతు వ్యతిరేకంగా తీసుకొచ్చిండు. ఆ నల్ల చట్టాలు రైతులకు ఉరితాళ్లుగా మారబోతున్నాయి. భవిష్యత్తులో మన భూమిలో, మన పట్టా భూమిలో మనం కష్టపడి పనిచేస్తే అవి మన ఇంటికి వచ్చే గింజలు కావు. మనము పూస ఆసాముల దగ్గర, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల దగ్గర బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ చట్టాలతోటి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తారు, మార్కెట్ యార్డులు ఉండవు, ఐకేపీ సెంటర్లు ఉండవు, ఎఫ్సిఐ గోడౌన్లు ఉండవు, సిసిఐ గోడౌన్లు ఉండవు, కనీసం మద్దతు ధర ఉండదు. ఒకవేళ ఆసాములు మనల్ని మోసం చేస్తే వాళ్ళు మన పైసలు మనకి ఇవ్వకపోతే కోర్టుకెళ్లి కేసు పెట్టడానికి కూడా పేదోళ్ళకు అవకాశం లేకుండా ఇలా శాశ్వతంగా పేదలను బానిసలుగా నరేంద్ర మోడీ గారు మార్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు పార్లమెంటులో మంద బలం ఉందని నరేంద్ర మోడీ గారు అడ్డమైన దిక్కుమాలిన చట్టాలను తెచ్చి రైతుల గొంతు కోస్తుంటే భారత్ బంధు పిలిపించినప్పుడు ఈ టిఆర్ఎస్ సన్నాసులు, ఈ సోయిలేని దొంగలు దద్దమ్మలు ఆనాడు భారత్ బంధులో పాల్గొన్నారు. డిసెంబర్ 8 రోజు భారత్ బంధులో ఈ టిఆర్ఎస్ సన్నాసులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ హుకుం జారీ చేస్తే హుటాహుటిన కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళిండు. మరి నరేంద్ర మోడీని కలిసినప్పుడు తలుపులు మూసి నరేంద్ర మోడీ ఏం చూపించిండో నాకైతే తెలియదు, కానీ అప్పటి నుంచి కేసీఆర్ కు సలిచరం పట్టుకున్నారు. సలిచరంతో ఫామ్ హౌస్ ల వైపు పండుకున్నాడు. ఇక ఆయాలట్ నుంచి నరేంద్ర మోడీ తెచ్చిన చట్టాలు కమ్మగున్నాయి, ఎచ్చగున్నాయి. నేను పోయి నరేంద్ర మోడీ పక్కన వండుకుంటా, నరేంద్ర మోడీతోని ఆయన ఇచ్చిన కత్తి తీసుకొచ్చి పేద రైతులను, రైతు కూలీలను గొంతుకోస్తా అని చెప్పి కేసీఆర్ గారు బయలుదేరారు. కాబట్టి ఇవాళ ఈ రైతు వ్యతిరేక చట్టాలు, రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలని, రైతు పండించిన పంట చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని, రైతు పండించిన సన్న ఒడ్లకు 2500 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాలని, కందులకు 10,000 ఇవ్వాలని, పత్తికి 10,000 ఇవ్వాలని, మొక్కజొన్నలకు 1,800 ఇవ్వాలని, ఇట్లా ప్రతి పంటకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనాలి. రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనకపోతే, ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీలో ఎట్లయితే ఢిల్లీ సరిహద్దుల్లో 82 రోజుల నుంచి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి లక్షలాది మంది ఢిల్లీని ముట్టడించి నరేంద్ర మోడీపై యుద్ధం ప్రకటించి అక్కడనే రైతులు మోహరించారు. వాళ్ళని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని దించింది, జాతీయ రహదారులను కిలోమీటర్ల కొద్ది గోతులు దవ్వినారు, రోడ్లకు అడ్డంగా మెట్రో పిల్లర్స్ కట్టినట్టు కాంక్రీట్ గోడలు కట్టిను. ఈ రైతుల పట్టుదల ముందు నువ్వు గోడలు కట్టినా, నువ్వు మిలిటరీని దించినా బద్దలు కొట్టుకొని వస్తారు నరేంద్ర మోడీ, నిన్ను గద్ద మీద నుంచి దించుతారు. రైతులతో పెట్టుకున్నాడు, బాగుపడ్డోడే లేడు. ఎడతేర్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం, బాగుపడ్డ దాఖలాలు భూమి మీదనే లేవు. కాబట్టి ఇవాళ మిత్రులారా, ఈ రైతు వ్యతిరేక చట్టాలను నరేంద్ర మోడీ ఉపసంహరించుకునే విధంగా
రేపు తక్షణమే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నరేంద్ర మోడీ తెచ్చిన చట్టాలను మేము ఆమోదించడం లేదు, మేము తిరస్కరిస్తున్నామని ఏకగ్రీవ తీర్మానం చెయ్యాలని కేసీఆర్ మీద డిమాండ్ చేస్తూ ఈ రాజీవ్ రైతు భరోసా యాత్రను మనం కొనసాగిస్తున్నాం. కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరిని ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా, ఇది ఎన్నికల సమయం కాదు. నువ్వు టీఆర్ఎస్ ఉంటే ఒక చేతిలో నీ పార్టీ జెండా పట్టుకో, ఇంకో చేతుల రైతు జెండా పట్టుకో. నువ్వు బీజేపీ ఉంటే నీ పార్టీ జెండా ఒక చేతిలో పట్టుకో, ఇంకో చేతుల ఈ రైతు ఎజెండా పట్టుకో. నువ్వు కమ్యూనిస్టు అయితే నీ ఎర్ర జెండా ఒక చేతిలో పట్టుకో, ఇంకో చేతుల ఈ రైతు జెండా పట్టుకో. నువ్వు కాంగ్రెస్ అయినా, నువ్వు ఆర్ఎస్యూ అయినా, నువ్వు ఆర్ఎస్ఎస్ అయినా, లేకపోతే నువ్వు ఏ బిఎస్పీ అయినా, ఏ దండోరా అయినా, ఏ తుడుం దెబ్బ అయినా, ఇవాళ మనమందరం మన మన జెండాలను ఒక చేతిలో పట్టుకొని ఇంకొక చేతిలో మన అమ్మ, మన భూమి, మన శ్రమ, భూమి పుత్రులమైన మనకు ఇవాళ ప్రమాదం ఉంది. మనమందరం రైతు జెండా పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ రైతులకు విముక్తి కలిగించకపోతే, ఈ చట్టాలు వెనక్కి తీసుకోకపోతే, శాశ్వతంగా మనమే కాదు మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు వందల సంవత్సరాల కొద్ది ఈ దేశంలో ఉండే 80 కోట్ల మంది అదానీ అంబానీ చేతిలో బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగులో ఈ దేశాన్ని ఆక్రమించుకున్న తెల్లదొరలు వందల సంవత్సరాలు పాలించరు. మన పూర్వీకులు వాళ్ళతోని కొట్లాడి సత్యాగ్రహాలు చేసి మనకు స్వాతంత్రం తెచ్చారు. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇన్ని త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ భారతదేశం, ఈ తెలంగాణ, నరేంద్ర మోడీ, అమిత్ షా అనే ఇద్దరు వ్యాపారస్తులు ప్రధానమంత్రి, హోంమంత్రిగా మారి ఇద్దరు దళారులైన అదానీ అంబానీకి ఈ దేశంలో ఉండే 80 కోట్ల మంది రైతుల యొక్క హక్కులను, కోట్లాది ఎకరాల భూములను తాకా పెట్టి, తనఖా పెట్టి మనల్ని శాశ్వతంగా బానిసలను చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటాన్ని ఆశీర్వదించడానికి, ఈ పోరాటానికి అండగా ఉండడానికి మీరందరు సిద్ధంగా ఉన్నారా? మీరందరు సిద్ధమా? సిద్ధమైనట్టు వాళ్ళందరు చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా 16 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు రావిరాల దగ్గర రైతు రాజీవ్ రైతు రణపేరి రైతు సభ జరుగుతుంది. మీరందరూ కూడా ఇంటికొక్కరు రావిరాల దగ్గరికి 16 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు సభకు రావాలి. అట్లా వస్తేనే మనం రైతు బిడ్డలం. ఇవాళ రైతులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనమందరం రైతు బిడ్డలుగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సభకు రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.